సురేష్ విద్యాశాఖ మంత్రికి వచ్చిన తర్వాత చదువుకోకముందు కాకరగాయ అన్న వ్యక్తి ఈరోజు కేకరగాయ అనే పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి చూడాల్సినటువంటి అవసరం ఉంది. నాడు నేడు అని ఒక బోగస్ ప్రోగ్రామ్ ని ఈరోజు బుజార్ వేసుకొని తిరుగుతా ఉన్నారు. నాడు నిజం, నేడు అబద్ధం. నాడు చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి మార్పులు, ఎందుకంటే జన్మభూమి ద్వారా ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కిలోమీటర్ లోపు విద్యార్థులకి విద్యను అందించే విధంగా పాఠశాలను ఏర్పాటు చేస్తే ఈ రోజు వీళ్ళు చదివేస్తే ఉన్నమతి పోయినట్టు, పిచ్చోడు తలుచుకుంటే తలకి రోగాలు చుట్టమని చెప్పినట్టుగా ఉంది ఈ యొక్క విద్యాశాఖ పరిస్థితి ఈరోజు చూస్తా ఉంటే. ఎందుకంటే కేవలం నాడు కట్టిన బిల్డింగ్లు నేడు రంగులు వేసుకోవటం, అది నాడు నేడు. నాడు ఏదైతే ప్రకాశం పంత్ గారి పేరు మీద, టంగుటూరు ప్రకాశం పంత్ గారి పేరు మీద యూనివర్సిటీ పెడితే, నేడు ఆంధ్రకేసరి ప్రకాశం పంత్ అని పేరు మార్చడం, అది నేడు. నాడు ఆల్రెడీ అది అనౌన్స్ అయ్యి శంకుస్థాపన జరిగి అక్కడ పనులు ప్రారంభించినటువంటి ఆ యూనివర్సిటీని ఈరోజు గొప్పగా వాళ్ళు ఏదో చేశారని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దాంతోపాటు నాడు నేడు కార్యక్రమం చూస్తే కేవలం తమ బినామీలకి, తమ అనుచరులకి, తమ అనుయాయులకి డబ్బులు ఏ విధంగా కట్టబెట్టాలి, డబ్బులు ఏ విధంగా సంపాదించి పెట్టాలి, ఎలక్షన్ లో వాళ్ళందరూ ఖర్చు పెట్టున్నారు, వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకురావాలనే తపంతోనే ఈరోజు పాఠశాలలకు రంగులు వేయటం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అనేది, కొత్త కన్స్ట్రక్షన్ ఎక్కడ లేవు. ఒకవేళ బాత్రూములు కానీ టాయిలెట్ల పరిస్థితి ఒకసారి చూస్తే ఈ రోజుకి విద్యార్థులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వాళ్ళకు ఒరిగింది ఏంటి అంటే ప్రధాన ఉపాధ్యాయులు బలి తీసుకునే కార్యక్రమం నేటి కార్యక్రమం. ఈరోజు చూస్తే నాడు మూడవ స్థానంలో ఉన్నది ఏది, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ. మూడో ర్యాంకులో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు 19వ స్థానంలోకి నేడు పోయింది. అది నాడు నేడు తేడా. నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ర్యాంకింగ్ మూడో స్థానంలో ఉంటే ఈరోజు నీతి ఆయోగ్ ఇచ్చిన స్థానంలో 19వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆదిమూలపు సురేష్ దళితుడిగా కూడా పనికిరాడు, మంత్రిగా అంతగానో పనికిరాడు. ఎందుకంటే ఆయన మంత్రికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టు ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడా కూడా ఈరోజు దళితులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏమయ్యాయి, గిరిజనులకు సంబంధించినటువంటి పాఠశాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈరోజు చెప్తా ఉన్నాడు 70% ఫీజులు ఇవ్వచ్చు అని, అసలు కామన్ స్కూల్ విధానం లేదు. అదేవిధంగా పెద్ద అట్టాసంగా ఏది తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి ఇంగ్లీష్ మాధ్యమం అన్నాడు. అసలు మాతృభాష బోధనలో విలువ తెలియనటువంటి వ్యక్తి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. దాంతోపాటు అనేకం లోసుగులు, ఎందుకంటే విదేశీ విద్య అనేది ఏమైందో తెలియదు, ఎవరిని చదివిస్తున్నారో లేదో తెలియదు, అంబేద్కర్ ఓవర్సీస్ అనేది ఏమైందో తెలియదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏమైనా తెలియదు. దాంతోపాటుగా కార్పొరేట్ కళాశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులకి గతంలో ఇచ్చినటువంటి వెసులుబాటు ఇప్పుడేమైందో తెలియదు. ఎందుకంటే విద్యాశాఖ సమస్తము భ్రష్టు పట్టిపోయే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రోజు చనిపోయినటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నీ యొక్క నాడు నేడు అనే ఒక మూర్ఖపు కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎంతమంది చనిపోయారు ఈ కరోనా బారిన పడి? నీ యొక్క మూర్ఖపు ఆలోచనలతో ఈరోజు ఎంతమంది చనిపోయారో ఒకసారి లెక్క చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటుగా ఈరోజు అమ్మఒడి పేరుతో 80 లక్షల విద్యార్థులకు ఇవ్వాల్సింది 40 లక్షలు కుదించారు. ఎందుకంటే అనేక లోపాలు, ఒక లోపం కాదు, నాడున్నటువంటి పరిస్థితులకి, నేడున్న పరిస్థితులకి. ఏ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్ళినా, లేదు ఇతరత్ర సాంకేతిక విద్య దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఇతర పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడుకోవాలని, టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవాలన్నా కూడా వైఫల్యాలను మూట కట్టుకున్నటువంటి పరిస్థితి నేడుంది. నాడు ఎక్కడా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, విద్యార్థులకు కావాల్సినవి కానీ, ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్లు కానీ, డిఎస్సీలు కానీ, ఎయిడెడ్ సంబంధించి అనేక అంశాల్లో క్లారిటీగా నాడు ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, నేడు మొత్తం అబాసుపాలయ్యి ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే నిలబడి కూడా మాట్లాడలేడు ఆదిమూలపు సురేష్. మంత్రిగా అతను విద్యాశాఖ ఏం చేస్తా ఉన్నాడు, విద్యాశాఖలో మార్పులు అంటే ఏంటి? జాతీయ విద్యా విధానం పేరుతో 5+3+3+4 అని ఒకటి పెడితే దాన్ని తీసుకెళ్లి ఎలిమెంటరీ నేను అంగన్వాడీలో కలుపుతాడు, మిడిల్ ఎలిమెంటరీని తీసుకొచ్చి హై స్కూల్లో కలుపుతాడంట, హై స్కూల్ నుంచి తీసుకెళ్లి ఇంటర్మీడియట్లో కలుపుతాడు. అసలు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈరోజు విద్యా వ్యవస్థనే భ్రష్ట పట్టించే పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఉంది. మొన్నటిదాకా పరీక్షలన్నీ పిల్లలు బెంబేలు పెట్టించాడు, ఈరోజు సుప్రీంకోర్టు దాంతో పరీక్షలు ఏవి లేవు,
అది ముందుగానే లోకేష్ బాబుకి ఏదో సమాచారం సుప్రీం కోర్టు నుంచి వచ్చింది, దాని వల్ల లోకేష్ బాబు అలా మాట్లాడాడు, లోకేష్ బాబుకి ప్రైవేట్ యాజమాన్యాల సంబంధం ఉందంటాం. నీ కళాశాలకి నీకుందా లేదా సంబంధం? నీ కళాశాల ఉందా లేదా? ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలన్నీ నీ చుట్టూ తిరుగుతున్నాయా లేదా? నీకు ముడుపులు జరుగుతున్నాయా లేదా? లేదు మీ ముఖ్యమంత్రికి ఇస్తున్నారా లేదా? అది చెప్పు. అది చెప్పకుండా నాడు నేడు అని ఒక పెద్ద కార్యక్రమం పెట్టాం, దానివల్ల విద్యా వ్యవస్థ సమూల మార్పులు జరుగుతున్నాయని నువ్వు భ్రమపడతా ఉన్నావు. దాంతో పాటు లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని డాక్టర్ చూపించాలి. నిన్ను జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా డాక్టర్ చూపించి మీ మానసిక పరిస్థితి చూసి విద్యాశాఖని భ్రష్ పట్టించకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మేధావులైనటువంటి ఉపాధ్యాయుల మీద ఉంది. ఈరోజు మీ పిచ్చి ఏ పరాకాష్ఠకు పోయిందంటే మీకు తోడు చినవీరభద్రుడు ఒకటి దొరికారు ఆ కమిషనర్గా. ఆయన ఈరోజు ఎవరన్నా నా లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే నాకైతే ఏం కేసులు పెడతాడేమో, కానీ ఫ్యాక్టో నాయకుల మీద మాత్రం మెమోలు, ఛార్జ్ మెమోలు, సస్పెన్షన్ ఆర్డర్లు ఏందా నువ్వు చేసేది అసలు? అసలు ఏంటి వాళ్ళు ఇచ్చే సలహాలు ఏంటి? వాళ్ళతో మీటింగ్లు ఎప్పుడు పెడతానన్నావు? ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఒకటి జరగాలి. ఎన్నెలా చేస్తా ఉన్నావు? కమిషనర్గా తన బాధ్యతలు విస్మరించి ఫ్యాక్టో నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు విద్యాశాఖలో ఉంది. విద్యాశాఖలో సమూల మార్పులు అంటే విద్యాశాఖ మంత్రిని మార్చాలి, చిన్నవారి మంత్రిని మారితే ఏమన్నా కొంచెం పిచ్చి ముదిరి కుదిరి ఏదైనా పెళ్లి దాకా వస్తుందేమో. ఎందుకంటే వాళ్ళు మామూలు ముదిరిపోయలేరు పిచ్చిలో. ఎందుకంటే చినవీరభద్రుడు చేసే అన్ని కూడా అస్తవ్యస్త విధానాలు. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రాక్టికాలిటీకి దగ్గర ఉండవు. విద్యాశాఖను బాగు చేయాలనే ఆలోచన ఆయన పిచ్చి ముదిరిన తర్వాత ఇందాక నేను అన్నట్టు కాకరకాయ కేకరకాయ అయింది. ఈరోజు చినవీరభద్రుడి పరిస్థితి అదే. అదేవిధంగా ఎవరైతే విద్యాశాఖలో పనిచేస్తా ఉన్నారో చాలా మంది మేధావులు ఉన్నారు, సంఘ నాయకులను పిలవండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి. విద్యాశాఖలో మార్పులు జరిగే సందర్భంలో మేధావుల ఆలోచనలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వైఫల్యాలను మూట కట్టుకొని విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. గతంలో ఏనాడు లేదు. ఎందుకంటే కొఠారి కమిషన్ చెప్పిన దగ్గర 1964 దగ్గర నుంచి ఒకసారి ఆలోచన చేస్తే కొఠారి కమిషన్ ఈ దేశ నిర్మాణం 4 గదుల మధ్య జరుగుతూ ఉంది. అలాంటి నిర్మాణాన్ని ఈరోజు ఛిద్రం చేసి విచ్ఛిన్నం చేసి కామన్ స్కూల్ విధానం లేకుండా కార్పొరేట్ విధానాన్ని తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి, దానికి అనుగుణంగా ఈరోజు పాఠశాలలు అన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తూ, ఎందుకంటే దాదాపుగా ఈరోజు డ్రాప్అవుట్ పరిస్థితే 17% పైగా ఉంది. అసలు డ్రాప్అవుట్స్ ఎందుకు అవుతా ఉన్నారు? చైల్డ్ లేబర్ స్కూల్స్ ఏమైనాయి? చైల్డ్ లేబర్ ఎక్కడ పట్టుకున్నారు? ఎందుకంటే చైల్డ్ లేబర్ అనేది ఒక చట్టరీత్యా నేరం అని ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా పట్టుకున్నారా? మీరు ఏమైనా రైడ్లు చేశారా? చైల్డ్ లేబర్ నియంత్రించగలిగారా? డ్రాప్అవుట్స్ ని బెడ్లో జరిపించగలిగారా? డ్రాప్అవుట్స్ లేవు అంటున్నారు, రెండు చూపిస్తాను. బాగా డ్రాప్అవుట్స్ ఏ విధంగా ఉన్నాయి? డ్రాప్అవుట్స్ ఈరోజు వీళ్ళు పెట్టిన విధానం వల్ల డ్రాప్అవుట్స్ పెరిగి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. దయచేసి ఆదిమూలపు సురేష్ చెప్పిన సలహాలు సూచనలు వినమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా ఎన్నొద్దు, కనీసం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి. పెట్టేసి ఆ కోఆర్డినేషన్ మీటింగ్ ద్వారానైనా సరే ఉద్యోగ సంఘాలు, విద్యా మేధావులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు వీళ్ళందరినీ పిలవండి. పిలిచి ఏం చేయాలి? ఈ విద్యాశాఖ ఇలాంటి మార్పులు చేయాలనుకుంటున్నాం, ఈ మార్పులను ఏ విధంగా చేయాలి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తా ఉంది? 1989 పాలసీ ఏం చెప్తా ఉంది? 1964 కొఠారి కమిషన్ ఇచ్చిన సూచనలు ఏంటి? మార్పు చేయాలనుకునే ఆలోచన ఉంటే ఖచ్చితమైన మార్పు చేసే స్తోమత కానీ సమర్థత కానీ మీ దగ్గర లేదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో విద్యాశాఖ కూడా అభాస పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికైనా సరే విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టాలంటే మీకు మేధస్సు సరిపోదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళని పిలవండి. మీకేం తెలుసు? మీకేమీ తెలియదు. వ్యాపార దృక్పథం తప్ప విద్యా దృక్పథం లేదు. విద్యా వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన మీకు లేదు. కనుక దయచేసి నాడు నేడు, నాడు నిజం, చంద్రబాబు నాయుడు గారు చేసింది నిజం, నేడు మీరు చేస్తుంది బోటకం. ఎందుకంటే నాడు నేడు అంటే తేడా అదే. చంద్రబాబు నాయుడు గారు కిలోమీటర్ కోసం స్కూల్ పెట్టారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు గురుకులాలను ప్రోత్సహించి గురుకులాలు కల్పించారు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత మీరు చేసింది ఏందయ్యా అంటే టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు యూనివర్సిటీ, అది ఒకటే మీరు చేసింది. అంతమించి ఏమైనా చేశారా? పేర్లు మార్చడం, అదేవిధంగా అది నాడు ఇది నేడు అని చెప్పుకోవటం, మేము కట్టిన బిల్డింగులు లేదా అంతకుముందు కట్టిన బిల్డింగులు రంగులేయటం, అదే నాడు నేడు. నాడు బిల్డింగులు, నేడు రంగులు. ఈ రంగులకు విత్తల విధంగా ఖర్చు పెడితే మీరు ఏ విధంగా పాఠశాల విద్యని బలోపేతం చేద్దాం అనుకుంటున్నారు? ఉపాధ్యాయులను ఏ విధంగా బలోపేతం చేద్దాం అనుకుంటున్నారు? విద్యా వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేస్తున్నారో, చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పి చేయమని డిమాండ్ చేస్తూ
నాడు నేడు అనే కార్యక్రమం బోగస్ కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి కార్యక్రమాలను తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.